యువతకు ఉద్యోగాలు ఏం లేవు, ప్రత్యేక హోదా అండు, ఆ ఊసే ఎత్తట్లేదు, కేంద్రం మెడల్ ఉంచుతా అండు, ఈయన మెడల్ ఉంచడమే సరిపోతుంది. ఏం సాటిస్ఫాక్షన్ అయితే ఏం లేదు యువతకి. అంటే స్పెషల్ స్టేటస్ విషయంలో వాళ్ళు అనేది ఏంటంటే గత ప్రభుత్వం ప్యాకేజ్ ఒప్పుకుంది, దానివల్ల మేము మాట్లాడలేకపోతాం అంటారు, దానికి దీనికి సంబంధం ఉందా? గత ప్రభుత్వం ప్యాకేజ్ ఒప్పుకుంటే ఒప్పుకుండవచ్చు, అలా ఒప్పుకున్నారు, జనం మళ్ళీ జగన్ని నమ్మారు కదా చంద్రబాబుని కాదని. ఇతను కూడా ఆయన దోవలోనే పోతే ఇంకా మళ్ళీ ఇతన్ని ఎవరు నమ్ముతారు? ఏదైనా చేసేదేం లేదు. ఇతను ఇతని కేసులు, ఇతను సొంత లాభం కోసం మోడీ ముందు మోకరిల్లడమే తప్పితే ఇతను రాష్ట్రానికి ఒక ఉద్యోగాలు తేవడం, పరిశ్రమలు తేవడం ఏది సాధించేది ఏమీ లేదు. అంటే వీళ్ళు చెప్తా ఉన్నారు కదా అన్న, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదని ఉద్యోగాలు మేము ఇచ్చామని చెప్తా ఉన్నారు. డిగ్రీ, ఒక డిగ్రీ చదివిన వ్యక్తి వాలంటీర్ చేయాలంటే ఏం చేస్తాడు? ఇక అదే పట్టణంలో గుంటూరు అటు విజయవాడ పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద సిటీల్లో ఉండేవాళ్ళు 5,000 జీతం వాళ్ళు ఇచ్చి 5,000 జీతంతో అక్కడ అద్దె కూడా వెళ్ళదు. ఏం ఉద్యోగాలు చేస్తారు వాళ్ళు? ఆ వాలంటీర్ ఉద్యోగం చేస్తే వాళ్ళ ఇల్లు ఎలా గడవాలా? అంటే వాళ్ళు అనేది ఏంటంటే గతంలో ఏదైతే ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన హామీ ప్రకారం 230,000 ఉద్యోగాలు ఉన్నాయి, అవి వెంటనే భర్తీ చేస్తానన్నాడు. అవి అవగాహన లోపం వల్ల ఇచ్చామంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. అసలు అంటే ఒక ప్రభుత్వ స్థాయిలో ఉన్న ఆ విధంగా మాట్లాడటం ఒప్పుకోవచ్చు అంటారు? ఏదైనా మార్పు కోరుకుంటారు. ఇంకా తమిళనాడు కర్ణాటక తరహాలో 5 సంవత్సరాలకు ఒకసారి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం అయినా మారుతూ ఉంటేనే ఒక రాజకీయం అనేది వాళ్ళకు కూడా భయం ఉంటుంది, రాజకీయ నాయకులకి ఇష్టారీతిగా హామీలు ఇవ్వటం. మాచల్ నియోజకవర్గం అంటే ఇప్పటికైతే అభివృద్ధి అంటే లేదు, సంక్షేమ పథకాలు అవన్నీ అయితే అందుతున్నాయి జనానికి. మాచర్ల నియోజకవర్గంలో గతంలో టీడీపీలో ఒక మంచి నాయకుడు లేడనేది ఒక వాదన, దాన్ని జోలకంటి గారితో పూర్తి చేసామన్న నమ్మకంలో టీడీపీ ఉంది, అది పూర్తయింది అనుకోవచ్చు? అసలు వచ్చే లక్ష్యం మాచర్లైనా రేపైనా గెలిచిద్దని గ్యారంటీ ఉంది టీడీపీ? ఇక్కడ వర్గాలు ఎక్కువ, వర్గపోరు ఎక్కువ, అంతా సమిష్టిగా పోరాడితే గెలిస్తే తప్పితే, లేకపోతే రేపైనా వచ్చిద్దని గ్యారంటీ ఏం లేదు. జోలకంటి గారికి ఎక్కువ మద్దతు ఉందా, పిన్నెల్లి గారికి ఎక్కువ మద్దతు ఉందా? మద్దతు ఎవరికైనా ఉంటుంది. రేపు ఆ లోకల్లో తిరిగే నాయకులంతా సమిష్టిగా పోరాడితే రామకృష్ణారెడ్డి గారైనా గెలిచేది, బ్రహ్మారెడ్డి గారైనా గెలిచేది. మద్దతు ఉంటే ఓట్లు వేయాలని లేదు కదా. పవన్ కళ్యాణ్కి కూడా ఉంది మద్దతు, కానీ ఓట్లు వేస్తున్నారా? ఫ్యాన్ ఏమో పవన్ కళ్యాణ్, జగన్ కోట వేస్తూ ఉంటుంది. మద్దతు వేరు, రాజకీయంగా ఓటు వేయడం అనేది వేరు కదా. సరే, అసలు వీళ్ళిద్దరు కలిసి వస్తా ఉన్నారన్నారు కదా, వాదన నడుస్తూ ఉంది. ఈ మధ్యకాలం పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం క్లారిటీ ఇవ్వడం జరిగింది. వీరిద్దరు కలిసి వస్తే పరిస్థితి ఏంటి? మార్పు జరిగింది. అదే అబ్బా చెప్పేది, రాజకీయం వేరు, సినీ ఫీల్డ్ వేరు. మామూలుగా మనిషిని చూసి ఓట్లేసేది అయితే మాత్రం లేదు. వీళ్ళిద్దరు కలిస్తే ఏం లాభం వాళ్ళిద్దరికి తెలుసు, జనానికి కూడా అర్థం కావాలి కదా వాళ్ళిద్దరు ఏం చేస్తారనేది కలిస్తే. అది మొత్తంగా అయితే చెప్పలేమంట అంతే. కానీ ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వస్తే ఏంటంటే ఉద్యోగ సంక్షేమ, ఈయన ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే అంతా బాగుంది. అప్పుడు ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ అన్నాడు.